నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి వారి ఆరోగ్యమే. అవునండి, ఎప్పుడైతే తల్లిదండ్రులకు మంచి ఆహారపు అలవాట్లు, మంచి నడవడి ఉంటుందో అప్పుడే వారి బిడ్డలకు అంతర్గత బాహ్య ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఇక మన ఆరోగ్యానికే కాదు, ముఖ్యంగా కళ్లకు ఎంతో మేలు చేసే క్యారెట్స్ చర్మ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి. క్యారెట్స్తో ఫేస్ ప్యాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుని అందాన్ని ఇనుమడింప చేసుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు పద్మతేజ. ఈరోజు మనం చాక్లెట్ రమ్ రేజిన్స్ ట్రఫుల్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డార్క్ చాక్లెట్, ఫ్రెష్ క్రీమ్, రమ్ ఎసెన్స్. నైట్ అంతా రమ్లో నానబెట్టుకుని మార్నింగ్ ఇట్లా వస్తుంది, ఇట్లా ఉబ్బుతాయండి. నైట్ అంతా రమ్లో జస్ట్ 1 TBSP రమ్ వేయాలి, ఎక్కువ వేయక్కర్లేదు. చాక్లెట్ని మెల్ట్ చేసుకుని వద్దాం. 30 సెకండ్స్ పెడితే సరిపోతుందండి మైక్రోవేవ్లో. చాక్లెట్ ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని వన్ డ్రాప్ వేయాలండి ఇప్పుడు ఎసెన్స్. సో మనకి ఎసెన్స్ వేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. మరీ ఎక్కువ కలపద్దు, ఎందుకంటే అది కొంచెం ఆయిల్గా వచ్చేస్తుంది. ఈ గెనాచిని రీఫ్రిజర్లో క్లింగ్ ర్యాప్ చేసుకుని మనం పెట్టుకోవాలి. సో నేను హోల్ 1 నైట్ అంతా పెట్టుకోవాలి. సో నేనేం చేశానంటే నిన్న నైటే ఆల్రెడీ ఇంకోటి ప్రిపేర్ చేసి పెట్టేశాను. దీని ఇప్పుడు బాల్స్ కింద చేసి నేను ట్రఫుల్స్ ఎలా చేయాలి బాల్స్ కింద నేను చూపిస్తాను మీకు. ఇలా బాల్స్ తీసుకుని గెనాచిని హోల్ నైట్ అంతా పెట్టుకున్నాం కాబట్టి మనకి మన కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. 4-5 అవర్స్ కూడా ఇట్లాంటి కన్సిస్టెన్సీ రాదు. కంపల్సరీ 224 అవర్స్ నైట్ మొత్తం పెట్టుకోవాలండి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ వేసాం కాబట్టి దాంట్లో రేజిన్స్ చాలా హెల్దీ. అసలు పిల్లలు కూడా రేజిన్స్ తినలేని పిల్లలకు కూడా మనం ఇలా రేజిన్స్ వేసి పెట్టవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కోటింగ్ ఏంటి చాక్లెట్ స్టెన్స్తో చేసుకుందాం, లేదా బాదం పిస్తా జీడిపప్పు పౌడర్తో కూడా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇవి కూడా చాక్లెట్స్ అండి, అందుకని కోటింగ్ ఇచ్చేది. పిల్లలు ఇష్టంగా తినే పిల్లలకి చాలా బాగుంటాయి. సో కొంతమంది పిల్లలు తినలేని పిల్లలకు కూడా మనం ఇలా బాదం పిస్తాతో కోటింగ్ ఇచ్చుకుని పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ కొంతమంది నట్స్ ఇష్టం లేని పిల్లలకు కానీ ఇవన్నీ కూడా ఇట్లా కోటింగ్ చేసుకోవచ్చు. ఇలా కోటింగ్ చేసి పెట్టుకోవచ్చు అండి. మనం గెనాచిన్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కొంచెం గట్టిగా ఉంటుంది. సో 1 అవర్ బయట పెట్టుకుని అప్పుడు మనం ఇలా బాల్స్ కింద చేసుకుంటే బాగుంటుంది. సో మనకున్న కన్సిస్టెన్సీలో ఇట్లా రోల్ అవుతుంది, లేకపోతే గట్టిగా ఉండి స్టిక్కీ స్టిక్కీగా మనకు చేతులకు అంటుకుని అంటుకోకుండా అలా బాగా నీట్గా రాదండి. సో 1 అవర్ 1.5 అవర్ ఇట్లా బయట పెట్టుకుని అప్పుడు చాక్లెట్ స్టెన్తోనూ అండ్ బాదం పిస్తా జీడిపప్పులతోనూ మనం ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇవి మనం అవుట్ సైడ్ అయితే 15 డేస్ అండి. సో మనకి 8 టిన్నర్ బాక్స్లో పెట్టుకుంటే మినిమం 6 మంత్స్ ఉంటాయి. 8 టిన్నర్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 6 మంత్స్ బాగుంటాయి. మనం ఒక దాన్ని వచ్చి పిస్తా బాదం జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాం. ఒక దాన్ని వచ్చి చాక్లెట్ విత్ చాకో స్టాండ్స్ అంటారు వీటిని. ఇవి మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి, వాటితో రోల్ చేసుకున్నాం. సో ఇవి ఇలా రోల్ చేసుకున్నాక ఒక్క 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్ని స్టిక్కీగా అవుతాయి. తర్వాత మనం వచ్చేసి ఇలాంటి గిఫ్ట్ బాక్స్లో అరేంజ్ చేసుకుని ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు.
చిన్న చిన్న కప్స్ ఉంటాయి, దొరుకుతాయండి ఇక్కడ మీకు మార్కెట్లో. సో వాటిల్లో పెట్టుకొని మనం దీంట్లో పెట్టుకుందాం. లుక్ వైజ్గానే కాదు, కింద కూడా నీట్గా అంటుకోకుండా, ఇది బటర్ కప్స్ అంటారు వీటిని, బటర్ కప్స్లో పెట్టుకుందాం. చూసారు కదండి, చాలా అందంగా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుండేలాగా. మీకు రమ్ ట్రఫుల్ బాల్స్ విత్ కోటింగ్ చాక్లెట్స్ అండ్ చాకోస్ అండ్ నట్స్ పిల్లలకి ఇష్టమయ్యేలాగా. సో మనం ఇలా గిఫ్ట్ ఇస్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. హోమ్ మేడ్ విత్ రమ్ అండ్ ట్రఫుల్ బాల్స్. చూసారు కదా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక బౌల్లో క్యారెట్ జ్యూస్, ఎగ్ వైట్ను ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. అన్నీ బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాక్ను గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి, ముఖ చర్మం అందంగా కనిపిస్తుంది.